కలసి భోజనం చేద్దాం ఒకటవ భాగం బీహూ పండగ ప్రస్తావన అస్సాంలో జరుపుకునే బీహూ పండగ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అది జనవరి మాసం చలి ఎక్కువగా ఉందని బిత్తు దుప్పటి కప్పుకుని వెచ్చగా పడుకున్నాడు అమ్మో ఎంత చల్లగా ఉందో ఈరోజు బిట్టు లేచి తొందరగా తయారవు లేకపోతే బడికి లేటవుతావు నాన్నా బడి పేరు వినగానే బిట్టుకి కొంచెం నీరసం వచ్చింది ఈలోగా వాళ్ల తాతగారు బిట్టు దగ్గరికి వచ్చారు నాన్నా బిట్టు ఈరోజు ఇంకా లేవలేదే ఆరోగ్యం బాగోలేదా ఏంటి తాతగారు నా ఆరోగ్యం బానే ఉంది కానీ చలి ఎంత ఉందంటే నా ఆరోగ్యం పాడయ్యేటట్టు ఉంది ఇంత మాత్రానికేనా ఈ రోజంత చలిగాలేదే అస్సాంలో అయితే చిన్నపిల్లలు పొద్దున్నే లేచి పండక్కి సిద్ధమవుతారు తెలుసా పండగ కానీ ఈరోజు ఏ పండగ లేదుగా తాతగారు ఈ పండగని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుపుకుంటారు అస్సాంలో దీనిని బీహూ అంటారు మీరు ఎప్పుడైనా ఈ పండగ గురించి విన్నారా బిహూ పండగ గురించి మీకేం తెలుసు హా ఇది ఎలాంటి పండగ తాతగారు ఈ పండగని ధాన్యం చేతికొచ్చినందుకుగానూ జరుపుకుంటారు తెలుసా ఈ పండగ వాళ్ళెలా జరుపుకుంటారు తాతగారు ఈ రోజున ఊరంతా భోజనాలకి ఏర్పాటు జరుగుతుంది ఈ వేడుకకి ఎవరి వంతు వారు ఆహారాన్ని ఇంకా ధనాన్ని ఇచ్చి అంతా కలిసి చోట భోంచేస్తారు ఆ తర్వాత అందరూ కలిసి ఆడి పాడతారు కూడాను ఓహో అలాగా మరి తాతగారు వాళ్ళు ఎలాంటి వంటలు వండుతారు ఈ రోజున చిలకడదుంప చాయ్ బాదుష మరియు భోజనానికి కూర చేపలు బోరా లాంటివి వండుకుంటారు బోరా బిట్టు ఇది అస్సాంలో మాత్రమే పండించే ఒక బియ్యం రకం బీహూ అప్పుడు ఈ బియ్యానికి చాలా విలువ ఉంటుంది అన్నిటికంటే చిత్రమైన విషయం ఏమిటంటే వాళ్ళు ఈ రోజున ఒక మేజీని అలాగే ఒక ఇంటిని కాలబెడతారు మేజీ బిట్టుకి మేజీ అంటే తెలియదు కానీ మీకు తెలుసా మేజీ అంటే ఏంటో బిహూ రోజు మన భోగి మంటలాగా కట్టెలను కాలుస్తారు ఈ కట్టెల మోపునే మేజీ అంటారు ఉత్తర భారతదేశంలోని లోహరీ పండక్కి కూడా ఇలాగే చేస్తారు కానీ తాతగారు పాపం వాళ్ళు ఎవరిదో ఇల్లు ఎందుకు కాల్చేస్తారు వాళ్ళు ఎవరిది పడితే వాళ్ళ ఇంటిని కాల్చరు వాళ్ళు ఎండుగడ్డి చెక్కాతో ఒక ఇంటిని తయారు చేసుకుంటారు దాన్ని ఘేలాఘర్ అంటారు పండగ రోజు మర్నాడే ఉదయాన్నే లేచి వాళ్ళు ఈ ఇంటిని తగలబెడతారన్నమాట అదక్కడి సాంప్రదాయం చాలా వింతగా ఉంది అవును బిట్టు ఈ వంకనే అందరూ కలిసి భోజనం చేస్తారు అయితే ఈరోజు వాళ్ళ బడికి ఇస్తారు నా బడికి కూడా ఈరోజు సెలవిచ్చుంటే ఎంత బావుండేదో కదా ఆ పిట్టు నువ్వింక స్కూలుకు వెళ్ళు నువ్వు వచ్చేసరికి నేను నీకోసం పేఠా చేసుంచుతాను సరేనా అలాగా తాతగారు ఆ అయితే అది తినడానికి బావుంటుందో లేదో అనేది వేరే విషయం అనుకో ఇంకా నువ్వు స్కూల్కి రెడీ అవ్వు స్కూల్ బస్సు వచ్చేస్తుంది బిట్టు తొందరగా స్నానం చేసి తయారయ్యి స్కూల్కి బయలుదేరాడు సారాంశం అస్సాంలో జరుపుకునే బిహూ పండగ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం తరువాత వీడియోలో స్కూల్లో పెట్టే మిడ్డే మీల్ గురించి మనం తెలుసుకుందాం